వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. బండ్ల గణేష్ ఊహలకు అందని మనిషి అని అర్థం. ఆయన ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో, ఎవరి మీద విమర్శలు చేస్తారో చెప్పడం అసాధ్యం అండి. ఈ మధ్య దర్శకుడు పూరి జగన్నాథ్పై కామెంట్స్తో వార్తల్లో నిలిచిన బండ్ల తాజాగా మరో చిన్న తప్పు చేసి ట్రోల్స్కి గురవుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రైన సందర్భంగా ఆయనకి విషేష్ తెలియజేస్తూ ఇండస్ట్రీ ప్రముఖులంతా ట్వీట్ చేశారు. పాపం బండ్ల గణేష్ కూడా మంచి మనసుతోనే ట్వీట్ చేశాడు. అయితే ఇక్కడ చేసిన ఒక చిన్న తప్పిదం బండ్లని అడ్డంగా బుక్ చేసేసింది. విషేష్ చెప్పిన బండ్ల దానికి దిల్ రాజును ట్యాగ్ చేయబోయి పొరపాటున వేరే నిర్మాతను ట్యాగ్ చేయడంతో పెద్ద రచ్చ అయిపోతుంది. దిల్ రాజు అన్న కంగ్రాట్స్ అంటూ ఓ బాణం స్కేటింగ్ కప్పులను ఎమోజీలను పెడుతూ ఎస్విసిసి అఫీషియల్ ఖాతాని ట్యాగ్ చేశారు. అయితే నిజానికి దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కానీ బండ్ల గణేష్ ట్యాగ్ చేసింది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రని. అయితే ఈ ఎస్విసిసి బ్యానర్ సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కావడంతో ఏంటి బండ్లన్న తండ్రి అయింది దిల్ రాజు, అయితే బీవీఎస్ఎస్ ప్రసాద్ కంగ్రాట్స్ చెప్తున్నావని నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. బండ్లన్న చూసుకోవాలి కదా, ఎట్ ఎస్విసిసి అఫీషియల్ కాదన్నోయ్, ఎస్విసి అఫీషియల్ అంటూ ఓ రేంజ్లో కామెంట్లు పెట్టేస్తున్నారు. పొరపాటున ట్యాగ్ చేస్తే చేసావు, కానీ కనీసం ట్వీట్నైనా డిలీట్ చేయాలి కదా, ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటావన్నా అని అందరూ క్వశ్చన్స్ వేస్తున్నారు. అలాగే మరోపక్క కూడా మరికొంతమంది నెటిజన్లు కూడా ట్రోల్ చేసేస్తున్నారు. మరి బండ్ల గణేష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.